కృష్ణా జిల్లా పెడనా టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస సుడిగాలి పర్యటన చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. బంటుమిల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిశీలించిన వేదవ్యాస కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. ఇది నేను గతంలో శాసనసభ్యుడిగా ఉండగా ఈ ప్రాంతం 60 గ్రామాల చుట్టుపక్కల విద్యార్థులకి సెంటర్ ప్లేసు, ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉండాలి, డిగ్రీ కాలేజ్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు, దూర తీరాలకు వెళ్ళవలసి వస్తుంది. ఆ రోజు సౌకర్యం, బస్సు సౌకర్యాలు కూడా సరిగ్గా ఉండే కావు కనుక నేను ఇతర రాజ్యసభ మెంబర్ని ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఆ రోజుల్లోనే 1 కోటి రూపాయల పైన నిశ్చయించి ఒక కార్పొరేట్ కాలేజ్ ఎలా ఉంటుందో. ఇది నేను గతంలో శాసనసభ్యుడిగా ఉండగా ఈ ప్రాంతం 60 గ్రామాల చుట్టుపక్కల విద్యార్థులకి సెంటర్ ప్లేసు, ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉండాలి, డిగ్రీ కాలేజ్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు, దూర తీరాలకు వెళ్ళవలసి వస్తుంది. ఆ రోజు సౌకర్యం, బస్సు సౌకర్యాలు కూడా సరిగ్గా ఉండే కావు కనుక నేను ఇతర రాజ్యసభ మెంబర్ని ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఆ రోజుల్లోనే 1 కోటి రూపాయల పైన నిశ్చయించి ఒక కార్పొరేట్ కాలేజ్ ఎలా ఉంటుందో. ఇది నేను గతంలో శాసనసభ్యుడిగా ఉండగా ఈ ప్రాంతం 60 గ్రామాల చుట్టుపక్కల విద్యార్థులకి సెంటర్ ప్లేసు, ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉండాలి, డిగ్రీ కాలేజ్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు, దూర తీరాలకు వెళ్ళవలసి వస్తుంది. ఆ రోజు సౌకర్యం, బస్సు సౌకర్యాలు కూడా సరిగ్గా ఉండే కావు కనుక నేను ఇతర రాజ్యసభ మెంబర్ని ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఆ రోజుల్లోనే 1 కోటి రూపాయల పైన నిశ్చయించి ఒక కార్పొరేట్ కాలేజ్ ఎలా ఉంటుందో.